హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ వెజిటల్ షార్ట్స్. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాల్స్ కానీ, చాటింగ్స్ కానీ, వీడియో కాల్స్ కానీ చేస్తాం. కానీ ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీతో డైరెక్ట్గా మనం వాళ్ళ ముందే ప్రత్యక్షం అవ్వగలం. ఫ్యూచర్లో మరొక కొత్త ప్రపంచం ఏర్పడబోతుంది, అదొక డిజిటల్ ప్రపంచం. కొత్త ప్రపంచాన్ని చూపించే విజువల్ ప్రపంచం. ఇప్పుడు ఎలా అయితే సోషల్ మీడియా వాడుతున్నామో, ఫ్యూచర్లో బోర్ కొడితే ఆ విజువల్ ప్రపంచంలోకి వెళ్ళి రావచ్చు. దీంట్లో భాగమైన విజువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ గురించి చూద్దాం. మొదటగా విజువల్ రియాలిటీ అంటే ఏంటో చూద్దాం. ఒక కొత్త ప్రపంచాన్ని అనుభూతి చెందాలి చేస్తుంది విజువల్ రియాలిటీ. అసలు ఆ ప్రపంచాన్ని అనుభూతి చెందాలంటే ముందుగా మనం అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. దాన్నే విజువల్ ఎన్విరాన్మెంట్ అంటాం. విజువల్ రియాలిటీ అనేది మనం క్రియేట్ చేసుకున్న విజువల్ ఎన్విరాన్మెంట్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలంటే, హెడ్సెట్స్ని పెట్టుకొని ఆ ఎన్విరాన్మెంట్ని మనం ఫీల్ అవ్వచ్చు. ఈ హెడ్సెట్స్ని పెట్టుకొని మన చుట్టూ ఉన్న ఆర్టిఫిషియల్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చుట్టూ ఉన్న విజువల్ ఆబ్జెక్ట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. విజువల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే, సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం తయారు చేసుకున్న ఆబ్జెక్ట్స్. విజువల్ వరల్డ్లో వాటితో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకు, మనలో చాలామంది క్రికెట్ స్టేడియంలో ఆడాలని కోరుకుంటుంది, కానీ అది అందరికీ సాధ్యం అవ్వదు. కానీ ఈ విజువల్ రియాలిటీ ఉపయోగించి ఆ ఎక్స్పీరియన్స్ని మనం పొందవచ్చు. మీరు ఈ వీడియోలో చూస్తే సురేష్ రైనా హెడ్సెట్స్ పెట్టుకొని క్రికెట్ ఆడుతున్నాను. చుట్టూ క్రౌడ్ ఉన్నట్టు, రియల్గా బ్యాటింగ్ చేస్తున్నట్టు, ఎవరో మనకి బౌలింగ్ చేస్తున్నట్టు మనం ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది విజువల్ రియాలిటీ. ఇకపోతే అగ్మెంటెడ్ రియాలిటీ గురించి చూద్దాం. మనం సాఫ్ట్వేర్ ఉపయోగించి తయారు చేసుకున్న విజువల్ ఆబ్జెక్ట్స్ని రియల్ వరల్డ్లోకి కనబడేలా చేస్తుంది అగ్మెంటెడ్ రియాలిటీ. మనం షాపింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ట్రయల్స్ వేసుకోవడానికి అవ్వదు. కానీ ఈ అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా ట్రయల్స్ వేసుకోవచ్చు. ఈ వీడియో చూసారా, ట్రయల్స్ వేస్తున్నారు, మారుస్తున్నారు. ఇవే కాకుండా క్లాత్స్, స్పెక్టికల్స్, జ్యువెలరీ ఇవన్నీ కూడా ఈ అగ్మెంటెడ్ రియాలిటీ ఉపయోగించి ట్రయల్ వేసుకొని అప్పటికప్పుడు కొనుక్కోవచ్చు. అసలు ఈ రెండింటి మీద తేడా ఏంటంటే, విర్చువల్ రియాలిటీలో అయితే ఒక విర్చువల్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఫీల్ అవుతుంది. అదే అగ్మెంటెడ్ రియాలిటీలో అయితే తయారు చేసుకుని విర్చువల్ ఆబ్జెక్ట్స్ని రియల్ వరల్డ్లోకి తెచ్చుకొని మీద ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇకపోతే మిక్స్డ్ రియాలిటీ, ఎవరైతే ఉన్నారో యూజర్ ఆయన రియల్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటాడు, కానీ విజువల్ ఆబ్జెక్ట్స్ని యాడ్ అవుతూ ఉంటాడు. యూజర్ విజువల్ ఆబ్జెక్ట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. దానికి ఉదాహరణకు మనం హోలోలెన్స్ తీసుకోవచ్చు. ఈ మూడింటిని, ఈ విజువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, ఈ మూడింటిని కలిపి ఎక్స్టెండెడ్ రియాలిటీ XR అంటాం. 2019 ఈ అగ్మెంటెడ్ రియాలిటీ, విజువల్ రియాలిటీ 1400% గ్రోత్ పెరిగింది. సాఫ్ట్వేర్లో మెజారిటీ పీపుల్ నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్లో ఈ అగ్మెంటెడ్ రియాలిటీ, విజువల్ రియాలిటీ ఇంపాక్ట్ చాలా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే శాలరీస్ తీసుకుంటే US యావరేజ్గా సుమారుగా $142,000 సాలరీ, అదే ఇండియన్ కరెన్సీలో $43,60,000. 2022 అగ్మెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీలో భాగంగా వీడియో గేమ్స్ 34%, హెల్త్ కేర్ 15%, ఇంజనీరింగ్ 14% వినియోగిస్తారు. ఈ విర్చువల్ రియాలిటీ కానీ అగ్మెంటెడ్ రియాలిటీ కానీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మనకు. ముందుగా కావాల్సింది హెడ్సెట్స్. దీంట్లో 2 రకాలు, 6 degrees of freedom ఒకటి, 3 degrees of freedom ఒకటి. 6 degrees of freedom అయితే మూవ్ అవుతూ 6 directions వెళ్ళొచ్చు. 3 degrees of freedom అంటే రెస్ట్లో ఉండి త్రీ డైరెక్షన్స్లో హెడ్ మూవ్ చేయొచ్చు. ఈ 6 degrees of freedomలో HTC Vive, Oculus Rift, స్టాండ్లైన్ హెడ్సెట్, Oculus Quest ఈ మూడు మేజర్. దీంట్లో Oculus Rift అంటే ఇది కంప్యూటర్కి వైర్తో కనెక్ట్ చేసుకోవాలి, HTC Vive అంటే ఇది స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి, స్టాండ్లైన్ హెడ్సెట్ అంటే ఇది అడ్వాన్స్డ్ వైర్లెస్ ఉంటుంది. అలాగే 3 degrees of freedomలో కార్డ్బోర్డు, సామ్సంగ్ గేర్ VR 2 పాపులర్. ఇకపోతే VR హెడ్సెట్స్ చూసుకుంటే, అంటే విర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ చూసుకుంటే, గూగుల్ డే డ్రీమ్, సామ్సంగ్ గేర్ VR, Oculus Rift, సోనీ ప్లే స్టేషన్ VR, HTC Vive. అగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్స్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ హోలోలెన్స్, మ్యాజిక్ లెబ్స్. అప్లికేషన్ చూసుకుంటే డ్రైవింగ్, విర్చువల్గా ఎవరూ లేకుండానే మనం డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. మెడికల్ ట్రైనింగ్ తీసుకుంటే హెడ్సెట్స్ని పెట్టుకొని అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా ఫీల్ అవుతూ ఆపరేషన్ చేయొచ్చు. మిలిటరీ ట్రైనింగ్, విర్చువల్గా ఎనిమీస్ని చంపొచ్చు. హార్ట్స్, సాఫ్ట్ స్కిల్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అలాగే టూరిజం తీసుకుంటే ఇంట్లో ఉండే ఎక్కడ ఉన్న తాజ్మహల్ని, వాటర్ ఫాల్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మూవీస్ తీసుకుంటే ఇంట్లో ఉండే థియేటర్లో ఉన్నంత ఫీలింగ్ని పొందొచ్చు. మీటింగ్స్ తీసుకుంటే ఎక్కడెక్కడ ఉన్న అఫీషియల్స్తో పక్కపక్కన కూర్చొని మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. జాబ్ రోల్స్ తీసుకుంటే చాలా వరకు గేమ్ డిజైనర్, గేమ్ డెవలపర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, 3D ఆర్టిస్ట్, 3D యానిమేటర్, సౌండ్ ఇంజనీర్ ఇలా చాలా ఉంటాయి.